హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఎనిమేటింగ్ బై ప్రమీల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మసాలా జీడిపప్పు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో అప్పుడు చూపిస్తాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ప్రాసెస్ చూద్దాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని మసాలా కోసం అల్లం ముక్కలు 2, 4-5 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయింది మొత్తం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం వీటన్నిటిని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 సన్నగా చేరుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ వీటిని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుకొని ఇప్పుడు 1-5 మినిట్స్ మగ్గండి ఇవ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆనియన్ పేస్ట్ అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ముందు ఆయిల్లో వేయించకూడదు, వేస్తే ఇరిగిపోతుంది. ఇలాగ ఆనియన్ వేగిన తర్వాత పైన జీడిపప్పు వేస్తే బాగుంటుంది, మసాలా పడుతుంది. మొత్తం అంతా కలుపుకొని మరలా 1-2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు ఉప్పు ప్లేస్లో సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఉప్పు మొత్తం కరిగాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు, అలాగే చిటికెడు ధనియాల పొడి. ఇప్పుడు మొత్తం వీటన్నిటిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కర్రీ బాగా కుక్ అవ్వడానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, 5 మినిట్స్ అయిపోయాయి. చూసారు కదా, భలే కలర్ఫుల్గా ఉంది.
అంతే జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే అందరికంటే ముందుగా మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.